New York, Anni Gramal Nunchi Vachina Na Prana Sabhanulaina, Maddanki New York Prajalaki, Ade Vidhanga Na Kutumba Sabhulaina, Teluguthesam Party Karyakartalaku Andaru Kuda, Munduga, Peru Peruna Na Padabhivandanalu. దాదాపు 2240 కిలోమీటర్లు 170 రోజులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఎక్కడ కూడా ఎరకడుగు వేయకుండా దూసుకుంటా ముందుకొచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా పేరు పేరున మా న్యూయార్క్ ప్రజల తరపున స్వాగతం పలుకుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు గడిచిన 4 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాం అందరం కూడా. ఇంకా 9 నెలల్లో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 175కు 170 సీట్లతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం ఖాయమని చెప్పకుండా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి తెలుసు నేను ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నానంటే నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు అట్లనే లోకేష్ బాబు గారు ఇచ్చిన సహాయ సహకారాలతో అభివృద్ధులతోటి మాకు ఇచ్చిన సహాయతలతో ఇంతటి గెలిచానని చెప్పుకుండా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. గతంలో మన నియోజకవర్గానికి వచ్చేసరికి దాదాపు 16,000 మంది పెన్షన్లు ఇచ్చాము. అదే ముఖ్యమంత్రి సహాయ నిధి దాదాపు 4,000 మందికి ఇచ్చాము. ఇవాళ పెన్షన్ కావాలన్నా ముఖ్యమంత్రి సహాయ నిధి కావాలన్నా మా పార్టీలో చేరండి కన్న వేసుకోండి అని చెప్తా ఉన్నారు. నేనైతే ఎప్పుడు కూడా మాట చెప్పలేదు. ఎలక్షన్ అప్పుడే రాజకీయం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అద్దంకి ప్రజలందరూ కూడా నా తమ్ముళ్ళే. 85 కోట్లతోటి అద్దంకికి మంచినివ్వాలనే ఉద్దేశంతో ఆ రాజు నారా లోకేష్ బాబు గారు 85 కోట్ల స్కీమ్ ఇచ్చారు. ఇవాళ కూడా దానికి పూర్తి చేయని అసమర్థత ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. మీ అందరు కూడా ఒకసారి గమనించాలి. రాబోయే రోజుల్లో గతంలో ఏ విధంగా పనిచేశాము దానికి రెట్టింపు విధానంతో పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖం తెలియజేసుకుంటూ ఇవాళ చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో పైన సైకో రాష్ట్రాన్ని దోషేస్తున్నాడు. ఇక్కడున్న సైకోలు సింగర్ కొండని బియ్యాన్ని దొరికిన వనరులన్నింటిని కూడా పంది కుక్కలు తిన్నట్టు తింటున్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను నారా లోకేష్ బాబు గారిని, రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అద్దంకి నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో జరిపించాలని చెప్పి నా సభాముఖం తెలియజేస్తూనే ఉన్నాను. అదేవిధంగా అసంతృప్తిగా ఆగిపోయిన భవనాసి రిజర్వాయర్ని, అదేవిధంగా పోలిరెడ్డి రిజర్వాయర్ని, ఇవన్నిటిని కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళిచ్చే కార్యక్రమాన్ని కూడా అన్నింటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన పక్కనున్న గుళ్ళకమ్మ చూస్తూ ఉన్నారు, 3 గేట్లు ఇరిపోయి సంవత్సరం అయింది, కనీసం గేట్లు పెట్టలేని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తారని చెప్పి కూడా మీ అందరిని అడుగుతున్నాను. మా ప్రధానగారు కొట్టిపాటి హనుమంతరావు ఒక మాట చెప్పారు, ఏది పోయినా పర్వాలేదు మీ అభిమానాన్ని కోల్పోతే మాత్రం జీవితంలో సంపాదించడం అన్నారు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, అభిమానం పోతే మళ్ళీ సంపాదించలే ఉన్నారు. అందుకనే ఏది ఉన్నా ఏది లేకపోయినా నా రక్తపోటు చివరి రక్తపోటు ఉన్నంత వరకు అద్దంకి నియోజక ప్రజలకే సేవ చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అద్దంకి నియోజక ప్రజలకందరూ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎదుర్కొంటున్నాను.